హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ అమావాస్య రోజున రెండు లవంగాలు ఈ ప్రదేశంలో పెట్టి చూడండి చాలా కష్టాలు తొలగిపోతాయి రాత్రికి రాత్రి మీరు కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే కాకుండా మీకు ఉండే కష్టాలు బాధలు అన్నీ దూరం అయిపోతాయి అంతేకాకుండా ఏమిటి అన్నట్లయితే గనక ఈ రోజున మనకి చాలా పవిత్రమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఈ యొక్క అమావాస్య రోజున మనం చక్కగా రెండు లవంగాల పరిహారం చేసేసుకుంటే ఇక మనకి తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారంగా మారడానికి మనకు ఉండే ఇబ్బందులు అన్ని తొలగిపోవడానికి దరిద్రాల నుంచి సులభంగా బయటపడడానికి యొక్క పరిహారం అనేది మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక మీకు తిరుగు ఉండదని కూడా చెప్పుకోవచ్చు మనందరికి తెలిసిందే కదండి లవంగాలు చాలా వరకు కూడాను నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తాయి చెడుని దూరం చేసి మంచి తెచ్చి పెడతాయి రెండు లవంగాలతో ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే అద్భుతాలు మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోవచ్చు లవంగాలు చాలా వరకు అందరి ఇళ్లలో ఉంటాయి ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా అంత అయితే మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఏమిటి అంటే గనక రెండు లవంగాలతో ఈ చిన్న ఉపాయాన్ని చేయండి ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం అండి మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా చక్కగా సులభంగా చేసేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం రావడం ఖాయంగా చెప్పుకోవచ్చు మనము చాలా వరకు కూడా ఏమిటంటే గనక ఎన్నో పరిహారాలు చేస్తాము ఎన్నో పరిహారాలు చేసినా ఫలితాలు రావు కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమిటి అంటే గనక చక్కగా ఎవరికైనా సరేనండి అలాంటి వారికే కాదు ఎవరికైనా ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు కేవలం మనం ప్రతి రోజు కూడా ఇది ఒక రోజు చేస్తే ఫలితం వస్తుంది ఒక్క రోజులోనే మీ జీవితం మారుతుంది అని కాదండి కంటిన్యూగా మీరు పదకొండు రోజుల పాటు కంటిన్యూగా ఈ ఉపాయం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా అద్భుతాలు ఖచ్చితంగా చవిచేస్తారు ఒక్కరోజు చేసుకుంటే అంటే ఈ అమావాస్య రోజు చేసుకున్నారనుకోండి మరలా రాత్రి పడుకునే ముందు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ రాత్రి చేసుకుంటే మరలా ఇరవై నాలుగు గంటల తర్వాత చేసేటటువంటి రాత్రి పరిహారానికి ముందే మీకు ఫలితం వస్తుంది కేవలం ఒక్క రోజులోనే ఫలితం రావడం ఖాయంగా చెప్పుకోవచ్చు అంత చక్కగా ఉంటుంది ఈ పరిహారం అది ఏ విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం చాలా వరకు కూడా నార్మల్గా ఏమిటంటే దరిద్ర బాధల్ని అనుభవిస్తూ ఉంటాము ఎన్నో రకాల కష్టాలు ఇబ్బందులు అంతేకాకుండా మనలో మనమే మదన పడిపోతూ ఉండడము మనకి ఏదో గాలి సోకిందని చెడు కలలు వస్తున్నాయని భూత ప్రేత పిశాచాలతో మనం చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని ఇలా రకరకాలుగా చాలామంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది చాలా చక్కగా ఫలితాలు తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు మనం పెద్దగా బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేసేటటువంటి పరిహారం కన్నా కూడాను మన చేతుల ద్వారా అంటే నార్మల్గా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి అవి త్వరగా ఫలితాలు రాకపోయినా కూడాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం పొందగలుగుతాము మన పరిహారాలు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఒక్క రోజుల్లోనే పరిహారాలకి ఫలితం వస్తుంది అది ఖచ్చితంగా మనం ఆ యొక్క ఫలితాన్ని గ్రహించుకోగలుగుతాము మనకి తెలుస్తూ ఉంటుంది మనం ఈరోజు పరిహారం చేసుకుంటే ఈరోజు రాత్రికి మనకి ఎలా ఉంది ఈరోజు మనం పరిహారం చేసుకున్నాం కదా రేపు ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అనేది మనకు మనమే గ్రహించుకోగలుగుతాము చాలామంది నమ్మకం లేకుండా పరిహారం చేస్తూ ఉంటారు వారికి ఫలితాలు అయితే రావండి వచ్చినా కూడా దైవానుగ్రహం లేక ప్రకృతి సహకరించక ఆ యొక్క ఫలితాలు అనేవి అక్కడికక్కడే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది మనం చూస్తూనే ఉంటాము మనం ఏంటంటే కనుక ఎప్పుడైతే నమ్మి చక్కగా నమ్మకంతో చేసుకుంటామో అప్పుడు ఫలితాలు అనేవి అధికంగా రావడం జరుగుతుందని చెప్పొచ్చు మనం పెద్దగా చెప్పుకున్నాం కదండి పెద్దగా చేసుకునే పరిహారం కదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఎలాంటి చెడు గాలి ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దానికి తోడు చెడు కళలు వస్తూ ఉన్నా కళలో భయపడుతూ ఉన్నా అలాగే కాకుండా కళలో కొంతమంది ఏదేదో చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ యొక్క అరుపులు ఇలా కళల పరంగానే కాకుండా చెడును కూడా తీసేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం చేస్తే మీకే ఖచ్చితంగా మంచి ఫలితాలతో పాటుగా అద్భుతవంతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితం మారడం ఖాయంగా చెప్పచ్చు మనకి అంటే వృత్తిపరంగా కలిసి రాకపోయినా ఉద్యోగపరంగా కలిసి రాకపోయినా కూడాను మనం చేసే పనుల్లో అధికంగా ఆటంకాలు వచ్చిన వాటన్నింటి నుండి కూడా చాలా సులభంగా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ ఒక్క రోజు రెండు రోజులు చేస్తే పరిహారానికి ఫలితం వస్తుందని కాదండి కంటిన్యూగా పదకొండు రోజుల పాటు చేసుకోండి వీలు ఉన్నవారు కంటిన్యూగా ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి మనం నార్మల్గా మూడు రోజులు చేసుకుంటే ఆటోమేటిక్గా ఫలితం అనేది వస్తుందా రాదా అనేది అర్థమవుతుంది అలా మనం గుర్తుపెట్టుకుని దాన్ని చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా అద్భుతవంతంగా ఉంటుందని చెప్పొచ్చు ఏమీ లేదండి మనం తిన్నాక రాత్రి పడుకుంటాం కదా పడుకునేటప్పుడు ఏమిటంటే కనుక ఒక గాజు గ్లాస్లో నీరు తీసుకోండి నార్మల్గా మంచి నీరు తీసుకోండి లేకపోతే కనుక బోరు వాటర్ అయినా పర్వాలేదండి అవైనా తీసుకోండి ఇక తిన్నాము పడుకుంటాము అనుకునేటప్పుడు ఒక రెండు లవంగాలు తీసుకొని చక్కగా మీరు మీ యొక్క చేతిలో పట్టుకుని తల ఏడు సార్లు తిప్పుకోవాల్సి ఉంటుంది ఎలాగా అంటే గనక కుడివైపు నుంచి ఎడమ వైపుకు ఏడు సార్లు చక్కగా తల చుట్టూరా తిప్పేసి రెండు లవంగాలు పువ్వు ఉండాలి ఖచ్చితంగా చక్కగా ఉండాలి అవి ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకూడదు డ్యామేజ్ అయితే కనుక నెగెటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లవంగాలు బాగుండేలా చూసుకోండి ఇలా చేసిన తర్వాత ఏమిటంటే కనుక రెండు లవంగాలు తల చుట్టూ ఏడు సార్లు తిప్పాక రెండు లవంగాలను గాజు గ్లాసు నీరు తీసుకున్న కదండి ఆ యొక్క నీటిలో వేసేయండి ఇలా వేసుకున్న తర్వాత ఆ నీరు తల పై భాగంలో పెట్టుకొని చక్కగా పడుకోవాలి ఇలా పడుకున్న తర్వాత ఉదయాన్నే నిద్రలేచి ఆ నీటిని తీసేసి పచ్చని మొక్కలు పోసేసుకోవాలి ఇలా పదకొండు రోజుల పాటు కంటిన్యూగా చేసుకుంటే ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నామో వాటి నుండి సులభంగా బయటపడగలుగుతామని పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఏమిటంటే గనక నమ్మి చేసుకోండి నమ్మి చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా అద్భుత ఫలితాలను మీరే గ్రహిస్తారని చెప్పుకోవచ్చు అలాగే మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న కొన్ని గ్రహాలు అనుకూలించకపోయినా ఈ పరిహారం చేయడం ద్వారా ఖచ్చితంగా అవి నిచ్చల స్థితికి రావడము ఒక స్థితిగతికి మారడం అనేది జరుగుతుంది అనమాట ఒక్కరోజు చేస్తారు కదండి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుందని చెప్పొచ్చు కావున అందుకే ఏమిటంటే కనుక మర్చిపోకుండా చక్కగా గుర్తుపెట్టుకొని చాలా సింపుల్ అండి తిన్నాము పడుకున్నాము అనుకునేటప్పుడు లవంగాలు ఎడమ చేతులు పట్టుకొని అంటే చేతులు పట్టుకొని కుడివైపు నుంచి ఎడమ వైపుకు ఏడు సార్లు తల చుట్టూరా తిప్పేసి రెండు లవంగాలు గాజు గ్లాస్ వాటర్ లో వేసేసుకుని ఆ యొక్క వాటర్ లో రెండు లవంగాలు వేసుకున్న తర్వాత ఆ యొక్క గాజు గ్లాస్ ని మీ తల పై భాగంలో పెట్టుకోవాల్సి ఉంటుంది వాటర్ కింద అస్సలు పడకూడదండి ఒకవేళ కింద పడితే గనక పరిహారానికి ఫలితం అనేది రాదని గ్రహించుకోవాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అది గెయిన్ చేసుకుని ఉంటుంది ఆ యొక్క వాటర్ కింద పడ్డం ద్వారా మరలా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా ఈ యొక్క పరిహారాన్ని చెయ్యండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఆ వాటర్ వాటర్లో ఉండిపోతాయి ప్రేత పిశాచాలు కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు ఆ వాటర్లో ఉండిపోతుంది అవి అలా అస్సలు ఉంచకూడదు అలా ఉంచినట్లయితే గనక అవి మరలా ఇంట్లోకి ప్రవేశిస్తాయి మరలా చెడు చేయడానికి ప్రవేశిస్తాయి అందుకే మనం ఏమిటంటే గనక ఆ యొక్క నీటిని వెంటనే నిద్ర లేచిన తర్వాత తీసేసి పచ్చని మొక్కల్లో పోసుకోవాలి ఆ లవంగాలు మరలా వాడకూడదు కొత్త లవంగాలు తీసుకొని ఆ యొక్క ఉపాయం మరలా చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా అద్భుతవంతమైన ఫలితం రావడమే కాకుండా తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తాయి అన్నీ సిద్ధించబడతాయి మీరు దేనికోసం అయితే చేసుకున్నారు చెడుగాల కోసం చేసుకున్నారో లేకపోతే ఎలాంటి సమస్య ఉండి చేసుకున్నారు బాధపడుతూ ఇబ్బంది పడుతూ చేసుకున్నారు బాగోలేక చేసుకున్నారో ఇలా దేనికోసం అయితే చేసుకున్నారు ఫలితం అయితే ఖచ్చితంగా పొందుతారు కానీ మినిమం అయితే పదకొండు రోజుల పాటు కంటిన్యూగా చేయండి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఏదైనా మనకి ఫలితం తెలుస్తుంది మంచి ఫలితాలతో మీ జీవితం మారుతుంది లవంగాలు ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి నీరు కూడా ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్తో ఈ యొక్క ఉపాయాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి చెడు ఉన్నా మీరు దాని నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు చక్కటి యోగాలతో పాటుగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే లవంగాలు అంటే మనం చాలా వరకు డబ్బుగా భావిస్తూ ఉంటామో లవంగాలతో చేసే ఏ పరిహారం అయినా కూడా ఖచ్చితంగా సిద్ధించబడుతుందని అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని కృప కటాక్షాలు కలుగుతాయని అమ్మవారు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతారని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైందిగా లవంగాలు చెప్తూ ఉంటాము లవంగాలతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధించబడి మంచి యోగాలు కలుగ చేస్తాయని మంచి యోగాలు సిద్ధించబడేలాగా చేస్తాయని మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏమిటంటే కనుక ఈ అమావాస్య ఎదురు వచ్చినా చక్కని ఎదురొచ్చిన ఈ పరిహారం చేసుకుంటే